సరే నిజంగా ఒక్క రూపాయికి 2 లక్షలు ఇస్తారా? అయ్యో అదృష్టం కలిసి రావాలే కానీ అలా పైసలతో సహా ఇచ్చేస్తారండి. చూడండి ఆలోచించిన ఐదే 5 టిక్కెట్లు ఉన్నాయండి. చూడండి ఏ టికెట్ లో ఉందో మరి అదృష్టం. 5 టిక్కెట్ అట్లయితే 5 నాకే శాంత ఒక 5 రూపాయలు పట్టరమ్మా. టిక్కెట్లు ఎవరి పేరుతో రాయమంటారు? చూడండి ఒకటి నా పేరా, ఇంకోటి ఇదిగా మా శాంత పేరా, ఇంకోటి మా చెవులయ్య పేరా, ఇంకోటి మా ఇంట్లో అద్దెకున్న రామారావు గారి పేరా, ఇంకోటి మా మామయ్య పేరా. అలా రాయండి. అన్ని నా పేరే, అన్ని నా పేరే. మావయ్య 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 నా పేరుతో కూడా ఒక టికెట్ రాయించు మావయ్య. నా అదృష్టం కూడా ఎలా ఉంటుందో చూద్దాం మావయ్య. అవునన్నా బావు పేరుతో కూడా ఒకటి రాయించు. పాప సరదా పడుతున్నాడు. ఉండవమ్మా వీడి ముఖానికి సరదా ఒకటే. అసలు వాడు పుట్టిందే మూల నక్షత్రం. రాయ్ రాయ్ తమ పూర్తి పేరు వైఢూర్యం ధనరాజు గారు. తూర్పు రావయ్య స్వామి తూర్పు. ఇటు సార్ మీరు ఆగండి నేను కూడా వస్తున్నాను. వాడి ముఖం వాడి దగ్గర రూపాయి లేదు. రాయ్ 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 5 టిక్కెట్లు 5 2 లక్షల రూపాయలు ఆయన మహా. మిస్టర్ పెద్దగోవింద్ నా పేరు కూడా ఒక టికెట్ రాయండి. అబ్బా భలే కొనేవాడు వచ్చాడు. చచ్చా టికెట్ అని నేను తీసుకున్నాను నీకు ఎక్కడ ఉన్నాయి? అయ్యో అలా అనకండి అలా అనకండి. చూడండి అది బిజినెస్ టాక్టిక్స్ అందుకోసం అలా అన్నాను. పెట్టి నిండా ఉన్నాయి చూడండి. ఉన్నాయి ఉన్నాయి ఇవ్వండి. ఓహో వ్యాపార లక్షణం అన్నమాట. వ్యాపార దక్షుడు అయ్యా. మామయ్య కొంటున్నాను 100 రూపాయలు టికెట్. వస్తుంది చేతికి చెప్ప. అది నాకే వస్తుందిరా.